దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, కృష్ణ గోదావరి యాజమాన్యాల బోట్ల భేటీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఈసారి కూడా రాష్ట్రానికి చెందిన ఇరిగేషన్ అధికారులు హాజరవ్వలేదు కదా? స్రవంతి, కొద్ది సేపటి క్రితమే అయితే జలసౌదాల రెండు బోర్డులకు సంబంధించిన సమావేశం, అత్యవసర భేటీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి మన రాష్ట్రం నుంచి సంబంధించిన ఇరిగేషన్ అధికారులు ఎవరు కూడా హాజరు కాలేదు. గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం మొన్నటికి మొన్న జరిగినటువంటి కోఆర్డినేషన్ మీటింగ్కు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇరిగేషన్ అధికారులు ఎవరు కూడా హాజరు కాలేదు. ఒక ఆంధ్రాకు సంబంధించిన ఇరిగేషన్ అధికారులు మాత్రమే ఆ సమావేశ కోఆర్డినేషన్ సమావేశానికి, ఈరోజు జరిగే రెండు బోర్డుల అత్యవసర సమావేశానికి ఏపీ అధికారులు, ఏపీ ఇరిగేషన్ సంబంధించిన అధికారులు, బోర్డు సభ్యులు కూడా హాజరయ్యారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి ఏదైతే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి గెజిట్ మీద రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎడపదడప కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రమే బోర్డు గెజిట్కు సంబంధించిన వాటిని వ్యతిరేకించారు, కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇరిగేషన్ శాఖ నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా ఎక్కడా కూడా బోర్డులను ఏదైతే గెజిట్లను వ్యతిరేకిస్తున్నట్టు కానీ స్వాగతిస్తున్నట్టు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు చెప్పలేదు. తన నిర్ణయాన్ని చెప్పకుండా కూడా మొన్నటికి మొన్న కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫుల్ బోర్డు మీటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు కూడా ఫుల్ బోర్డు మీటింగ్ ఏర్పాటు చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం హాజరు కాలేదు. ముఖ్యంగా ఈ అంశాల కనుక చూసుకుంటే మేజర్గా కేఆర్ఎంబీకి సంబంధించి ఇది 13వ మీటింగ్, జీఆర్ఎంబీకి సంబంధించి 10వ మీటింగ్ జరుగుతుంది. ముఖ్యంగా ఈ సమావేశంలో ఏదైతే క్లాజులు, గెజిట్కు సంబంధించిన క్లాజులు, దాంతోపాటుగా ఈ మెయింటెనెన్స్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీద కూడా ముఖ్యంగా ఈ సమావేశంలో చర్చించనున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ సమావేశంలో హాజరై ఏదైతే కేంద్రం తీసుకొచ్చినటువంటి గెజిట్ కానీ, లేకపోతే రాష్ట్రంలో కడుతున్నటువంటి ప్రాజెక్టుల విషయంలో, ఏపీ అక్రమంగా కడుతున్నటువంటి ప్రాజెక్టుల విషయంలో కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం మీటింగ్కి హాజరు కాకుండా, మరొకవైపు గెజిట్లపై తమ అభిప్రాయాన్ని చెప్పకుండా కూడా ఆ ప్రభుత్వం కావాలని చెప్పేసే ఈ మీటింగ్కి హాజరు కావడం లేదు, తన అభిప్రాయాన్ని చెప్పడం లేదని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే కొన్ని మొన్నటికి మొన్న జరిగినటువంటి కోఆర్డినేషన్ మీటింగ్లో కూడా ఏపీ అభ్యంతరాలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పేసి చెప్పింది. ఈరోజు జరిగే సమావేశంలో కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ వెలిగొండ ప్రాజెక్టుపై కూడా కొంత సుముఖత వ్యక్తం చేసింది, కాబట్టి ఈ సమావేశంలో ఆ ప్రాజెక్టుపై కూడా చర్చించే అవకాశం కూడా ముఖ్యంగా ఉంది. ముఖ్యంగా ఈ వరుసగా రెండోసారి హాజరు కాకపోవడంపై కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకోసం అంటే, ఇటు ఇప్పటివరకు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన డిపిఆర్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. ఒకవేళ ఈ సమావేశంలో, అత్యవసర సమావేశంలో అటు ఏపీ కూడా ఏదైతే అక్రమంగా కడుతున్నటువంటి ప్రాజెక్టులు కానీ మిగతా ప్రాజెక్టులను బహిరంగంగా సమావేశంలోనే వ్యతిరేకించే అవకాశం ఉంటుంది, కాబట్టి కావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ సమావేశానికి హాజరు కాలేదని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు చెప్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ సుప్రీంకోర్టులో కొంత సాకు, అంటే ఇంటర్నల్గా మాత్రం ఇరిగేషన్ శాఖ అధికారులు మాత్రం ఈ సమావేశానికి హాజరు కాకపోవడానికి కారణం ఏమంటుందంటే, మేము బోర్డు ఏదైతే ఫుల్ బోర్డుకు సంబంధించి కానీ కృష్ణా బోర్డుకు సంబంధించి ఏర్పాటు చేయాలని చెప్పేసి గతంలోనే సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. అది ఈరోజు వాదనలు జరిగే అవకాశం ఉంది, కాబట్టి ఆ వచ్చిన తీర్పు ప్రకారం ఏదైతే కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే విడుదల చేసింది, కాబట్టి దానిపై కూడా అభిప్రాయం చెప్పాల్సి ఉంటుంది. అందుకోసమనే మరొకసారి సమావేశం ఏదైతే ఫుల్ బోర్డుకు సంబంధించిన సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరినట్టుగా కూడా కొంత సమాచారం అయితే తెలుస్తుంది. చూడాలి మరి, ఏపీ అధికారులకు, ఏపీ ఇరిగేషన్ అధికారులు ఈ రెండు బోర్డులకు తమ రాష్ట్రంలో కడుతున్నటువంటి ప్రాజెక్టులపై ఎట్లాంటి చెప్తారో ఈ సమావేశం ముగిసిన తర్వాత అయితే కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్ ప్రేమ్, థ్యాంక్ యూ.